మతి లేని మాధవుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. చంద్రనగరం శివారులో ఒక పేద విధవరాలుండేది. ఆమె నాన్న అగచాట్లు పడి ఎలాగో జీవితం నెట్టుకొస్తూ ఉండేది. ఆమెకు మాధవుడనే ఒక్కడే కొడుకుండేవాడు. అయితే వాడు వట్టి మందమతి, సోమరిపోతూ. అందుచేత వాడు తల్లికి ఎందుకు పనికి మాలిన వాడైపోయాడు. వాడు ఇతర విధాల మంచివాడే, సాధువు, సద్భావాలు కలవాడు, సరదా అయినవాడు. అయినప్పటికీ వాడి విషయమై తల్లికి బెంగే తప్ప సంతోషం ఉండేది కాదు. తల్లి వాడికేదైనా పని చెబితే అది వాడి బుర్రకెక్కేది కాదు. చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడుండేవాడు. ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చెయ్యడం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు. ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరుకు కొట్టుకురమ్మన్నది. మూడోసారి చెప్పిన మీదట వాడికి తల్లి మాట అర్థమైంది. అప్పుడు వాడు గొడ్డలి భుజాన వేసుకుని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు. అడవికి పోవాలంటే ఒక మైదానం మీది నుంచి పోవాలి. ఆ మైదానం మీద మాధవుడికి ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకుని నిద్రపోతూ కనిపించారు. పాపం, వాళ్ళు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగే మాధవుడు ఆ మైదానంలోనే ఉన్న ఒక చెట్టు కొమ్మలు గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడనిచ్చేటట్టు ఆ కొమ్మలను నేలలో పాతాడు. వాడా పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరబోతుండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగారు. ఎండ జాస్తిగా ఉన్నది, సుఖంగా నిద్రపోతారు కదా అని అన్నాడు మాధవుడు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు కోరుకున్నదల్లా అవుతుందిలే, పో అన్నారు వాళ్ళు. నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉన్నది, ఎందుకంటే వాళ్ళు దేవతా పురుషులు. అయితే మాధవుడి మట్టి తలలోకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచన రానేలేదు. వాడ ముగ్గురికి దన్నం పెట్టి తిన్నగా అడవికి వెళ్ళి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టసాగాడు. చివరికి అవన్నీ పోగేసి కట్ట కట్టేసరికి ఆ మోపు వాడు మొయ్యగలదానికి నాలుగింతలయ్యింది. దాన్ని వాడు ఒక్క అంగుళం కూడా ఎత్తలేకపోయాడు. ఏం చేయడానికి పాలు పోక వాడు ఆ మోపు మీద ఎక్కి కూర్చుని, దీన్ని నేనింటికి మోసుకుపోలేను గనక ఈ మోపు నన్నింటికి మోసుకుపోతే ఎంత బాగుండు అని అనుకున్నాడు మనసులో. వెంటనే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకుని అతి వేగంతో వాడి ఇంటికేసి బయలుదేరింది. అది రాజవీధి గుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి వాడు సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది. మాధవుడు తలపైకెత్తి కిటికీ వద్ద నిలబడి తనని చూసి నవ్వే ప్రభావతిని చూసి, నన్ను చూసి నవ్వుతావా, నీకు మొగుణ్ణి అయినప్పుడు నీ సంగతి చెప్పకపోతానా అనుకున్నాడు. తాను ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందన్న జ్ఞానం అప్పటికీ వాడికి లేదు. అయినా ఆ శక్తి పనిచేస్తూనే ఉన్నది. దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణంలోనే నవ్వడం మానేసి ఆ కిటికీ దగ్గరే దిగులుగా నిట్టూర్పులిచ్చుతూ ఉండిపోయింది. చెలికత్తలు ఆమె దిగులుకి కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టడం మొదలే చేతకాక వెళ్ళి రాజుగారితో సంగతి చెప్పారు. రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే దిగులుగా ఉండకేం చేస్తుంది, దానికి పెళ్ళీడు వచ్చింది, పెందలాడే పెళ్లి చేసేయాలి అనుకుని పైకి, అమ్మా నీకు పెళ్లి చేసేద్దామనుకుంటున్నాను, రాజకుమారుల్లో నీకు నచ్చిన వాడెవడైనా ఉంటే చెప్పు అన్నాడు. ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి, ఇంతకుముందు కట్టెల మోపు మీద సవారీ అయి ఇటుగా వెళ్ళిన అబ్బాయిని తప్ప నేనింకెవరిని పెళ్ళాడను అన్నది. తన కూతురి మాటలు రాజుకు అర్థం కాలేదు. ప్రభావతి చెలికత్తెలు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తెపైన ఆగ్రహం వచ్చింది. ప్రభావతి దారే వెళ్ళిన వాణ్ణి పెళ్ళాడతానన్నది గాని వాడి పేరైనా ఆమెకు తెలీదు. ఇలాంటి పరువు మాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలనుకున్నాడు రాజు. కానీ మంత్రులు వారించి, మహారాజా, మీకు కొడుకైనా కూతురైనా ఆ బిడ్డ ఒక్కతే, ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్నా ఏ రాజకుమారుడు కావచ్చు, తొందరపడకండి అన్నారు. వాణ్ణి ముందు పట్టుకోవాలి కదా, ఏమిటి ఉపాయం అన్నాడు రాజు. నగరంలోని వివాహ యోగ్యులైన యువకులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేయండి. వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన వాణ్ణి రాజకుమార్తె సులువుగా గుర్తుపడుతుంది అన్నారు మంత్రులు. రాజు సరేనని నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లిగాని యువకులందరికీ రాజభవనంలో విందు ఏర్పాటు చేసి
వీరిలో నువ్వు వెళ్ళాడగోరిన వాడెవడో చెప్పు అని కుమార్తెతో అన్నాడు. ప్రభావతి అందరినీ కలయజూసి, నేను పెళ్ళాడగోరినవాడు వీరిలో లేడు అన్నది. రాజుకు తన కూతుర్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మంత్రులు మళ్ళీ అడ్డుపడి, నగరంలోని మిగిలిన అవివాహిత యువకులందరికీ మరొక విందు చేయండి, రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో ఉండవచ్చు అన్నారు. అలాగా వెదవనివన్ను నా కూతురు పెళ్ళాడతానంటే నేనెలా సహిస్తాను అన్నాడు రాజు. అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది మహారాజా, దాన్ని కాదనడానికి మనమివ్వల్లం అన్నారు మంత్రులు. రాజు మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీద సాదా కుటుంబాల యువకులనందరినీ అధికారపూర్వకంగా ఆహ్వానించాడు. ఈ సంగతి మాధవుడు వినను కూడా లేదు. వాడి తల్లి విని విందుకు వెళ్ళమని ప్రోద్బలం చేసింది. వాడు వెళ్ళనన్నాడు. కమ్మని భోజనం పెడతారట్రా, కడుపు నిండా తిని చక్కారా అని తల్లి వాణ్ణి బలవంతాన విందుకు పంపింది. వాడు కట్టుకున్న చింపిరి బట్టలతోనే విందుకు వెళ్ళాడు. కానీ రాజకుమార్తె వాణ్ణి చూస్తూనే, ఇడుగో నేను పెళ్ళాడగోరినవాడు అంటూ మాధవుణ్ణి చూపింది. ఈ బడుద్దాయన నువ్వు పెళ్ళాడగోరేది అన్నాడు రాజు విస్మయం చెంది. అవును అన్నది ప్రభావతి. రాజుకు పట్టరాని కోపం వచ్చింది. సరే, నీకంత పట్టుదలగా ఉంటే వాణ్ణే పెళ్ళాడు, ఆ తరువాత నేను చెయ్యవలసిందేదో నేను చేస్తాను అన్నాడు రాజు పళ్ళు కొరుకుతూ. అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేసేశాడు. పెళ్లి తంతు ముగిసిన మరుక్షణం రాజు నూతన దంపతులను ఒక పీపాలో పెట్టి మూత వేయించి సముద్రం ఆటులో ఉండగా ఆ పీపాను దూరంగా సముద్రంలో పారేయించాడు. కెరటాలు ఆ పీపాను ఇంకా దూరంగా తీసుకుపోయాయి. రాజకుమార్తెను పీపాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే చెలికత్తెలు ప్రభావతి ఒడికి తినుబండారాల మూట ఒకటి కట్టారు. పీపాలో కొట్టుకుపోతూ ప్రభావతి, మనకు చావు తప్పదు, ఈ పీపాలో సందులు లేకపోతే ఊపిరాడక చస్తాం, సందులుంటే సముద్రంలో మునిగిపోతాం, ఎలాగూ చావకపోతే నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడిచేస్తాం అంటూ పెద్ద పెట్టున ఏడవనారంభించింది. అంత మాత్రాన ఏడవడం దేనికి, మనం ఇంకా బతికి ఉన్నాం కదా అన్నాడు మందమతి మాధవుడు. నీకు కొంచెం కూడా మెదడు లేదు, ఏ బోడో వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బతికి ఉంటాం అన్నది ప్రభావతి. నీకు ఊడ కావాలంటే ఎంతసేపు, నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది, నేను కోరిందల్లా అవుతుందని ఆ రోజు ఆ ముగ్గురు వరమివ్వలా అన్నాడు మాధవుడు. అటువంటి వరం ఉంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఒక పెద్ద ఊడ రావాలని వెంటనే కోరు అన్నది ప్రభావతి. దానికి తొందరేముంది, ముందు నీ తినుబండారాలు పైకి తీయి, వాటిని వృధా పోనివ్వడం దేనికి అన్నాడు మాధవుడు. ఎప్పుడు పీపాలో నుంచి బయటపడదామా అని ఆర్దూర్దాగా ఉన్న ప్రభావతి తన ఒడిలో మూటగట్టి ఉన్న తినుబండారాలు గబగబా మాధవుడి చేత తినిపించింది. తినడమయ్యాక మాధవుడు తాము పీపాలో నుంచి బయటపడాలని, తమ సమీపంలోకి ఒక పెద్ద ఊడ రావాలని, తమను తీరం చేర్చాలని కోరుకున్నాడు. వెంటనే పీపా మీది మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోయింది. దంపతులిద్దరూ బయటికి చూసేసరికి ఒక పెద్ద ఊడ కొద్ది గజాల దూరంలో కనబడింది. భార్యాభర్తలు ఆ ఊడలోకి ఎక్కి ఒకచోట తీరాన్ని చేరారు. ప్రభావతి ప్రోద్బలం చేయగా మాధవుడు సముద్ర తీరాన తనకొక పెద్ద రాజభవనం, దాని చుట్టూ తోటలు, ఉద్యానవనాలు, నౌకర్లు, చాకర్లు, పరివారము కావాలని కోరుకున్నాడు. అక్కడ వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్న తరువాత ప్రభావతి మాధవుడితో, మనం ఇంకొక కోరిక కోరవలసి ఉంది, నువ్వు ఇలా ఉండడం బాగాలేదు, చూడడానికి అందంగాను మంచి తెలివిగాను ఉండాలని కోరుకో అన్నది. నేను అందంగా తెలివిగా ఉండడం అవసరమంటావా, నీకు కావాలంటే అలాగే కోరుతాను అన్నాడు మాధవుడు. ఈ కోరికతో మాధవుడు రూపంలోనే కాక బుద్ధిలో కూడా పెద్ద మార్పు చెందాడు. ఇక అతనికి అడుగడుగున భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది. తనకున్న శక్తితో అతను ఒక రాజ్యం సంపాదించుకుని ప్రజలనందరినీ సుఖపెట్టడమే కాక తన భవనంలో పనిచేసే నౌకర్లకు వీలైన మట్టుకు శరీరాయాసం కూడా లేకుండా చేశాడు.
ప్రభావతిని ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తరువాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. కొన్ని ఏళ్ళ అనంతరం ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండడం గమనించి అదెవరిదో కనుక్కుందామని వెళ్ళి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు. మాధవుడు తన తల్లిని తెప్పించుకుని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే కానీ ఆ ఇంటి వాళ్ళు తన కొడుకు కోడలు అని ఆమె నమ్మలేకపోయింది. అప్పుడప్పుడు ఆమె తన కొడుకును తలుచుకొని పిచ్చి విధవా ఏమైపోయాడు అని విచారపడేది. కథ సమాప్తం. శుభం.